బోయినపల్లి మండలం తడగొండ మాజీ సర్పంచ్ భర్త అక్రమాలకు బెదిరింపులకు పాల్పడుతున్నారని గ్రామస్తులు ధర్నా చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలము తడగొండలో మాజీ సర్పంచ్ భర్త అక్రమాలు, తప్పుడు కేసులు, బెదిరింపులు, భూ కబ్జాలు చేస్తూ భయపెడుతున్నాడని పేర్కొంటూ గ్రామస్తులు తడగొండ బస్టాండ్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు. దాదాపు 2 గంటలకు పైగా చేయటంతో బోయినపల్లి గంగాధర వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి. దసరా పండుగ రోజు వేముల సాయి తరుణ్ అనే వ్యక్తిపై మాజీ సర్పంచ్ భర్త అనుచరులు దాడి చేయగా కరీంనగర్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో గ్రామస్తులందరూ సమిష్టిగా తడగొండ ప్రధాన రహదారిపై బైఠాయించి మాజీ సర్పంచ్ భర్త కట్టా లచ్చయ్య, అతని అనుచరులను వెంటనే అరెస్ట్ చేయాలని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు మాట్లాడుతూ కట్టా లచ్చయ్య భార్య సర్పంచ్గా ఉన్న 5 ఏళ్ల కాలంలో తప్పుడు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి లైంగిక దాడుల కేసులు నమోదు చేయించగా జైలు పాలయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా మందిని బెదిరింపులకు గురి చేశారని, వెంటనే అరెస్ట్ చేయాలని ధర్నా నిర్వహించగా పోలీసులు చేరుకొని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలని పట్టుబట్టారు. హతమార్చడానికి తను తన అనుచరులతో పక్క పకర్బందీ ప్లాన్ చేసి పక్క పకర్బందీతో ప్లాన్ చేసి తను హతమార్చడానికి ఆధారం అయిపోయింది అని చెప్పేసి అని నేను ఏదో 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 విధిగా ఆయన ఇలాంటి మనసులో ఎలాంటి కోపం లేకుండా నా జాబ్ ఏంటో నేను చేస్తున్నా, నేను వెళ్తా ఉన్నా, నిన్న అనేది నా వేడుకలను నన్ను ఖచ్చితంగా ప్లాన్ వేసి భవిష్యత్ ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఈ తాగుడుకు బానిసై వాళ్ళ తల్లిదండ్రులను కూడా కొడుతున్నారు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఇది మంచి విధానం కాదు, ఇది సొసైటీకి మంచిది కాదు, కుటుంబాలకు మంచిది కాదు. ఇలాంటి విధానంలో పోవడం వల్ల లాండ కట్టలచ్చాయి అనేటువంటి వ్యక్తులు ఈ యువతనే కాదు, ఫైనాన్షియల్గా అప్పులిచ్చి మన బాధపడ్డ బాధితులు ఉన్నారు, భూమి యొక్క బాధితులు ఉన్నారు, రకరకాల బాధితులు ఉన్నారు. రోగాలు ఇక్కడ ఈ ఇప్పుడు ఈ మార్గంలో అప్పులు ఇచ్చిన వాళ్ళు ఎన్ని అమ్ముకుంటే చేదివారి పల్లెలో మిస్టేక్ అయినందుకు, ఇతని భార్య సర్పంచ్ అయినందుకు కట్టలచ్చి అయిన వ్యక్తి, అతని భార్య సర్పంచ్ అయినందుకు అతని పదవిని అడ్డం పెట్టుకుని ఆ భూమిని అమ్మినోళ్లతోని చేతివారి పల్లెలో మిస్టేక్ అయినందుకు, దాని ద్వారా ఆయన పదవితోని తుంగ రిజిస్ట్రేషన్ చేసుకొని మా కట్టల సీట్ పెట్టింది. 18 రోజులు మేము జైలు ఉన్నాం, మా భూమి మాకు ఇప్పుడు కావాలి. మేము అనంతం పీరియల్ అది కొండగట్ల కాడ దావ చేసిన మా నాన్న నేను దుబాయ్ ఉంటే ఫోన్ చేసి చెప్పిండు, ఎందుకు ఇచ్చినామంటే పింఛనిప్పిస్తానని నాకు గొరెబిల్ల, దాంతో సురు చేసిండు. అది సుధా యాదికి లేదు, గొరెబిల్ల తిన్నాడు, మా బాబు చనిపోయిండు. చనిపోయినాక మా భూమి దొంగ పట్ట చేసుకుంటు చేసుకుని ఇప్పుడు అట్టల సీట్లో సుధా అయింది.